ఎంత కర్కశత్వం నింపుకొని బతుకుతుంటారు. మంచి మానవత్వం ఏది ఉండదు. ఒంటి ఎద్దు పోకడ పోకుంటా ఒంటికి నచ్చిన పనులు వేసుకుంటా పోతారు. అయితే అసొంటోళ్ళకు కూడా ఏడ్చే రోజు ఒకటి తప్పక వస్తుంది. ఇగో అట్లనే వచ్చింది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సార్ కు. జీవితంలో ఫస్ట్ టైం సార్ కంటికి పుట్టెడు శోకం కట్టిండు. పాన్రి ఏం కష్టం వచ్చిందో అరుసుకొని వద్దాం. అయ్యో ఎవరులేమన్నారు లక్కిం సార్ ను? ఏవో గంతగనం కళ్ళు వెండుకుంటుండు పాపం. ఆయన పక్కల బాంబులు పెట్టుకుని పండుకునేటంత షిపాయివి నువ్వు ఏడ్చుడేంది సార్? షీప్ గా ఎవరన్నా చూస్తే నవ్వుతారు. ఏహే ఊకో నీ ఏడ్చుడు చల్లగుండా. తుడుచుకో తుడుచుకో. ఇంతకు కింగ్ అసొంటి కిమ్ సారు గింతగనం ఎందుకు ఎందుకు శోకం కట్టిండు అని అనుకుంటుర్రు కదా. ఉత్తర కొరియాలో జనాభా అంతకంతకు తగ్గుతుంది. జీవించేటోళ్ళు పెరుగుతుర్రు, జీవం పోసుకునేటోళ్ళు తగ్గుతుర్రు. పొల్లగాండను కనేటందుకు ఉత్తర కొరియా పబ్లిక్ వెనక ముందాడుతుర్రు. అందుకే గిట్లయితే ఎట్లా మీకు పుణ్యం ఉంటది, ఎక్కువ తక్కువ పొల్లగాండను కనుర్రి అని చెప్పుకుంటా గీ తీరుగ కంటికి మంటికి దారవడేటట్టు శోకం ఎల్లవోసిండు సారు. పెళ్లైన ఆడోళ్లతోటి ఉత్తర కొరియా రాజధానిలో పెట్టిన ఒక మీటింగ్ లో జరిగింది. గిట్లా కిమ్ సార్ ఏడ్చుడు చూసి మీటింగ్ కు వచ్చిన ఆడోళ్ళంతా కళ్ళు విండుకుర్రు. ఇంట్లో టీవీలు చూస్తున్న వాళ్ళకు కూడా దుఃఖం ఆగలేదట. కథకునమారా కిమ్ రాజ్యంలో ఎంత గోసున్న జూడుర్రి, పాగోన్కి కూడా రావద్దు ఈసొంటి కష్టం. గంత పెద్ద కష్టం వచ్చింది ఉత్తర కొరియా పెద్ద సార్ కు. ఇంటుంటే గీదేమంత పెద్ద సమస్య కాదని అనిపిస్తున్నది గాని నిజానికైతే చాలా పెద్ద సమస్యే. ఉండాల్సిన జనాభా ఉంటేనే ఏ దేశమైనా ముందుకు సాగుతుంది. అందుకే పొల్లగాండను కనుర్రి కనుర్రి అని గింతగనం తప్పిస్తున్నాడు సారు. ఇక నిజంగా చెప్పాలంటే ఉత్తర కొరియాలో తిండికే గతి లేదు. అన్నమో కిమ్ సారు అని అడుక్కునే పరిస్థితి ఉన్నది దేశం అంతటా. అసొంటిది ఆళ్ళ సారు గిట్ల పొల్లగాండ్లను కనుమని అనుడే జర్రంత చిత్రం అనిపిస్తున్నది. మరి ఎక్కువ తక్కువ మందిని అంటే వాళ్ళందరికీ ఏడికెళ్ళి బువ్వ తెచ్చి పెడతాడో ఎట్లయితుందో చూసుకుంటా పోవాలి.